మిత్రులారా, పద్మశాల శీర్షికని ఇప్పుడు చెప్పబోయేది ఇంట్లో తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు కూడా. ఒకప్పుడు, ఒక 30-35 ఏళ్ల కిందట, విద్యార్థి ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఒక 3-4 వేల మంది లోపల ఒకళ్ళో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకునేవారు. తరువాతి కాలంలో ఏమైపోయింది? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అలాగే ఒక ఆయన పాఠం చెప్తే గ్యారంటీగా పలానాతోటి సీట్ వచ్చేస్తుంది అనుకున్నారు. అలాంటి సీట్లు వచ్చిన వాళ్ళల్లో చివరి సంవత్సరం చదివే లోపల 7లో 20 మంది ఆత్మహత్యలు చేసుకునేవారు. ఎందుకు జరుగుతుంది ఇది? కారణం ఏమిటి? వాళ్ళల్లో ఆ బలహీనత ఏమిటి? ఒక్క డాక్టరైనా ఆలోచిస్తున్నారా? సైకాలజీ ఉన్నవాళ్ళు, అంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు, వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారా? పరిశోధన చేస్తున్నారా? లేదు. ఇలాంటి దాన్ని గురించి విద్యార్థులు ఎలా ఉండాలో చెప్పడానికి తైత్రీయ ఉపనిషత్తులో శిక్షావల్లి అని చెప్పి ఓ భాగంలో గురువుగారు శిష్యుడికి చెప్తాడు కొన్ని సూత్రాలు. మనం ఎక్కడ దేవాలయాల్లో చదువుతుంటే వరుసగా చదివిస్తుంటాం, అర్థాలు తెలుసుకుంటాం, కానీ అంతరార్థం మాత్రం ఎవళ్ళం పట్టించుకోము. ఉదాహరణ కావాలా? మహాభారతంలో ఉంది, ఒక ఋషి చదువుకోవడానికి 18 ఏళ్ళు పట్టాడు గురువుగారి దగ్గర. ఆయన ఏమనుకున్నాడు? నాకే 18 ఏళ్ళు పట్టింది, పాపం నా శిష్యులకి ఇంతకంటే తేలిగ్గా చెప్పేద్దామని చెప్పి ఆయన ఇంట్లో పెట్టుకుని పాఠాలు చెప్పడానికి అక్కడి నుంచి శిష్యులకి టైము పాడు లేకుండా చెప్పేస్తున్నట్టే. ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్ 8 ఇంటికి వెళ్తున్నారు, ఇంట్లోంచి 8 ఇంటికి వెళ్తున్నారు, మళ్ళీ 8 ఇంటికి వస్తున్నారు, సాయంకాలం 7:30కి. అంతవరకు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? క్లాస్ రూముల్లో, స్టడీ అవర్స్, మరోటేదో స్లిప్ టెస్టులు దెబ్బతిక. చివరికి స్లిప్ టెస్టులు మార్కులు తక్కువ వచ్చాయనుకోండి, ఎందుకు తక్కువ వచ్చాయని అడగటం లేదు, తక్కువ వచ్చాయని చెప్పి 5 మార్కులు తక్కువ, 10 దెబ్బలు వేసేయండి అన్నారు. అలాగే మొదట్లో బాగానే ఉంటాడు వాడు, ఏ సెక్షన్లో ఉంటాడు, మార్కులు తక్కువ అయితే బి సెక్షన్లో వేసాడు. వాడికి ఎందుకు తక్కువ వచ్చాయి? ఎందుకు? రోజు లోపల వాడు ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలు అయితే వాడి మనసు లోపల ఉంటుంది, ఎన్ని గంటలు ఫ్రీడమ్ ఉండాలి, లేదు ఇవన్నీ పోయాయి. అలాగే ఈ మహానుభావుడు పాఠాలు చెప్పడం మొదలెట్టాడు, శిష్యులు తప్పులు చదవడం మొదలుపెట్టారు. ఆ తప్పులకి ఆయన భార్య అక్కడే ఉంది గర్భవతి, లోపల ఉన్న పిల్లవాడు మెలికలు తిరిగిపోయాడు. ఈ తప్పులు వేదంలో తప్పులు చదువుతుంటారు, చెప్పాడు, నాన్న తప్పులు చదువుతున్నారు వాళ్ళు, నీకు శాపం తగులుతున్నాడు. ఇతను 8 వంకలతోటి పుట్టన్నాడు, అష్టావక్ర మహర్షి పుట్టాడు. ఆ కథాంతర అర్థం ఏంటో తెలుసిన, పిల్లలు చదువుకునేందుకు ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి, ఆడుకోవడానికి కానీ మనస్సు ఫ్రీగా ఉండడానికి కానీ దాగి తగినట్టుగా ఉండాలి. వాడు ఏది ఎప్పుడు ఎలా తినాలో, ఏది ఎప్పుడు ఎలా తాగాలో ఆ నియమాలు ఉండాలి. దీన్ని శిక్షావల్లి వేదము ఎంత అందంగా చెప్పిందో తెలుసా అండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లా పెట్టలేదు ఇది. చెప్పింది వేదం ఏమిటి? కుర్వాణాచీరమాత్మనః వాసాంసి మమ గావశ్చ అన్నపానేన సర్వదా. అబ్బాయి, నువ్వు వెళుతున్నావురా, చదువుకున్నావు, సంతోషం. ఈ చదువు వల్ల నువ్వు భవిష్యత్తు ఎలా ఉండాలి నీకు? అంటే నీకు సంపదలు రావాలి తగినట్టుగా, జీవనానికి తగినట్టుగా. సంపదలతో పాటుగా అన్నము, వస్త్రములు, గోవులు, భోగములు ఇలాంటివన్నీ ఉండాలి. అంటే తిండి సమయానికి తిండి దొరకాలి నీకు, కట్టుకోవడానికి మంచి బట్టలు కావాలి, అలాగే నీకు చక్కగా పరివారం ఉండాలి. ఇది ఎవడు కోరుకున్నా ఇదే కదా, రోటీ కప్డా ఔర్ మకాన్, ఇదే కదా అడే ఎవడైనా కానీ, అదన్నమాట పద్ధతి. ఆఖరికి ధర్మరాజు కూడా సంధి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అడిగాడు, గ్రాసం వాసం వసనం, నా వాళ్ళకి కావాల్సింది గ్రాసం తిండి కావాలి, వాసం ఉండడానికి ఇల్లు కావాలి, వసనం వసనం ఇంతగా నాకు వద్దన్నాడు ఆయన పాపం. ఎవడైనా అడిగేది ఇదే, రోటీ కప్పడావు మకాన్ అని చెప్పి. అలాగే అదే చెప్పింది వేదం, చాలా అందంగా చెప్పింది. చెప్పి తతోమే శ్రీయమావహ, బాబు నాకు సంపద కావాలి. తత మే శ్రీయమావహ, తత అంటే ఏమిటి? ఏది కోరుకుంటున్నానో దానికి తగ్గట్టుగా నాకు సంపద కావాలి. అంటే మోసం చేసి కాదయ్యా, సంపద ఉంది కదా అని చెప్పి బ్యాంక్ బ్యాలెన్స్ 570 కోట్లు ఉంటుంది, తినడానికి దిక్కు లేదు, ఇంచేత వాడికి షుగరు బీపీ అన్నీ ఉన్నాయి కదా, ఏం ప్రయోజనం ఉండదు? అలాగా నా దగ్గర ఉన్న సంపద ఏనుకుండాలి,
అనుభవించడానికి వీలుగా ఉండాలి. అది ఎలా ఉండాలి? ఎదుటివాడి నెత్తిని ముట్టి వాడిని దోచేసుకుని నేను ఇంతటి వాడినని అనుకోవడం కాదు. నువ్వు ఉండడానికి ఎంత చోటు కావాలిరా? ఆత్రేయ గారు అన్నట్టుగా ఇటు మూడు అటు ఆరు, మరి మొత్తం 450 ప్యాలెస్లు కట్టుకుంటావు నువ్వు, ఎక్కడ బతుకుతావంటారు నువ్వు? 450 ప్యాలెస్లో ఉండగలవా నువ్వు? లేదా ఒక ప్యాలెస్సే సుమారు 3 ఎకరాల్లో కట్టుకున్నావే, పోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావురా? 3/6 ఇంతే కదా, ఇది ఎందుకు ఆలోచించవు నువ్వు? చెప్తోంది అక్కడ తతోమే క్షియమావ లోమశాం పశుభి. నేను ఉన్నప్పుడు నా మీద ఆధారపడ్డవాళ్ళు పశువుల మీద, ఆవులు గేదెలు మేకలు ఇలాంటివి ఉంటాయే వాటి మీద ఆధారపడతారు కదా, వాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే నాకు అలాంటి పాడి పంట కూడా కావాలి. ఆమాయంత్ బ్రహ్మచారిణ స్వాహ. నేను చదువుకుంటున్నప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డా నాకు తెలుసును. అలాంటి చదువుకునే పిల్లలు నా దగ్గరికి హాయిగా రావాలి, వచ్చి ఇలాంటి సంపద పొందాలి, అంటే నా దగ్గర చదువు పొందాలి, ఆస్తులు కూడా సంపాదించుకునేలాగా ఎదగాలి. ఇలాంటి కోరికతో ఎంతమంది విద్యార్థులు చదువుకోగలుగుతున్నారు ఇవాళ? ఎంతమందికి పాఠాలు చెప్పగలుగుతున్నారు? అలాంటి గురువులు ఉన్నారు లేకపోలేదు, వాళ్ళందరినీ కూడా అశుద్ధం మీద ఏదోలా చూస్తుంటారు జనాలు, దేశంలో ఉన్నవాళ్ళు. దురదృష్టం అది. దీంట్లో రెండో భాగం మళ్ళీ చెప్పుకుందాం.